ఈ మధ్య నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ వస్తుంది. నా కాలేజ్ డేస్ లో అయితే అసలు హెయిర్ ఫాల్ ఉండేది కాదు, డాండ్రఫ్ అస్సలు ఉండేది. జుట్టు అయితే పట్టు కురుల్లాగా ఎంత ఒత్తుగా ఉండేదో. దానికి కారణం మా అమ్మ ఒక ఆయిల్ ప్రిపేర్ చేసి నాకు పంపించింది, అది అప్లై చేసేదాన్ని. అది ఇప్పుడు గుర్తొచ్చి చేయమని చెప్పాను. ఖచ్చితంగా చెప్పగలను, ఈ ఆయిల్ అయితే నాకు చాలా యూజ్ అయింది, మీకు కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మందారం ఆకులు, మందారం పువ్వులు, ఉల్లిపాయలు, ఉల్లిపాయ తొక్కులు కూడా అండ్ కరివేపాకు, గోరింటాకు, వీలైతే వేపాకు కూడా వేయండి, చాలా మంచిది. దీనితో పాటు కలబంద నుంచి కలబంద జెల్లుని ఇలా సపరేట్ చేసేసి వేసేస్తున్నాము. ఇవన్నీ కూడా నేను మిక్సీ వేసేస్తున్నా. దీనితో పాటు ఉసిరికాయ పచ్చిది లేదా ఎండుది, మెంతులు కూడా యాడ్ చేయాలి. మెంతులు మేము మిస్ చేసాము. ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టేసి అందులో ఆయిల్ వేసేసి మంచిగా మరగనివ్వాలి. హై ఫ్లేమ్ మీదే కంటిన్యూగా ఇలా కలియబెడుతూ ఉడకబెట్టాలి. మిక్సీ పట్టిన మిశ్రమంలోని రసం అంతా నూనెలోకి చేరేంత వరకు ఇలా మరగబెట్టాలి. నిజంగా చెప్తున్నాను, ఆయిల్ అప్లై చేస్తే డాండ్రఫ్ పోవడము, హెయిర్ ఫాల్ తగ్గడము, హెయిర్ ఇంకా గ్రోత్ అవ్వటము ఇవన్నీ జరుగుతాయి. హెయిర్ కూడా చాలా సిల్కీగా స్మూత్ గా బాగుంటుంది. ఇంకా తెల్ల జుట్టు కూడా రానియకుండా చేస్తుంది. ఆయిల్ వారానికి 2 సార్లు లేదా 1 సారి అప్లై చేసి బాగా స్కాల్ప్ ని మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అండ్ ఆయిల్ కూడా మంచిగా స్కాల్ప్ కి అప్లై అవుతుంది. ఆయిల్ అప్లై చేయడం మాత్రమే కాదు, స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వకూడదు. ఎక్కువ వాటర్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. షాంపూ కూడా డైల్యూట్ చేసి వాటర్ లో కలిపి అప్లై చేసుకోండి హెయిర్ కి. వీలైతే గోరువెచ్చని నీటితో లేదా చల్ల నీటితో స్నానం చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవే నా సీక్రెట్స్. నా కాలేజ్ డేస్ లో ఇలానే ఫాలో అయ్యేదాన్ని, అందుకే నా జుట్టు అంత అందంగా ఒత్తుగా ఉండేది. నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.